మనకు ఇప్పుడే వచ్చిన తాజా వార్త ఏమిటంటే సింగరేణిలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడైతే ప్రజెంట్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఆ ట్రైనింగ్ పోస్ట్లలో ఏమేమి ఉన్నాయి ఎప్పటి నుండి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎప్పటి వరకు లాస్ట్ డేటు చూద్దాం మనం ఫస్ట్ సింగరేణి గురించి తెలుసుకోవాలంటే సింగరేణి అతిపెద్ద బొగ్గు సంస్థ సంస్థల్లో ఒకటైన సంస్థ సింగరేణి కూడా తాజాగానే ఇందులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అనుకుంది ఈరోజు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఆన్లైన్లో దరఖాత్ దరఖాస్తు చేసుకోవాలని కోరింది ఎప్పటి నుంచి దరఖాస్తులు అంటే రేపటి నుండే దరఖాస్తులు అందుబాటులో ఉండబోతున్నాయి ఎప్పటి వరకు అంటే వచ్చే నెల నాలుగో తారీఖు వరకు వచ్చే నెల నాలుగు అంటే ఫిబ్రవరి నాలుగు అయితే ఎన్ని పోస్టులు మొత్తం అంటే మూడు వందల డెబ్బై రెండు ట్రైనింగ్ పోస్టులు ఈ పోస్టులకు నాన్ లోకల్ మరియు నాన్ లోకల్ అందరూ దరఖాస్తు చేయవచ్చు అయితే జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు మాత్రం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి కోరింది మొత్తం పోస్టులు ఎన్ని మూడు వందల రెండు ట్రైని పోస్టులు అంటే ఇవి మొత్తం ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ వీటికి సంబంధించిన పోస్టులే ఇందులో ఫిట్టర్ నూట ఇరవై ఎనిమిది లోకల్ నూట ఐదు పోస్టులు ఉన్నాయి జనరల్లో ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రీషియన్ అయితే యాభై ఒకటి లోకల్లో అయితే నలభై మూడు జనరల్లో అయితే ఎనిమిది వెల్డర్ పోస్టులు యాభై నాలుగు లోకల్లో అయితే నలభై నాలుగు జనరల్ పది టర్నర్ లేదా మిషనిస్ట్ ట్రైనింగ్ పోస్టులు ఇరవై రెండు లోకల్ అయితే పద్దెనిమిది జనరల్ అయితే నాలుగు మోటార్ మెకానిక్ ట్రైని పద్నాలుగు లోకల్ అయితే పన్నెండు జనరల్ అయితే రెండు ఇలా మిగతా 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 పోస్టులు ఉన్నాయి జూనియర్ స్టాఫ్నర్స్ పోస్టులు ఎనభై నాలుగు లోకల్లో అరవై ఏడు జనరల్ పదిహేడు ఇలా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీన్ని బట్టి మనకు నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా విడుదల చేసే అవకాశం ఉంది అయితే జూనియర్ స్టాఫ్నర్స్ పోస్టులకు మాత్రం ఓన్లీ మహిళా అభ్యర్థులే అర్హులు మిగతా పోస్ట్లు అన్నిటికీ పురుషులు అభ్య పురుషులు మాత్రమే అర్హులు అయితే అర్హత ఏమిటి అంటే సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి అంటే ఇప్పుడు ఎలక్ట్రిషియన్ అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిషియన్లో ఐటీఐ చేసి ఉండాలి ఫిట్టర్ అంటే ఫిట్టర్లో చేసి ఉండాలి అర్హత ఏమిటి అంటే ఐటీఐ అయితే దరఖాస్తు చేసేటప్పుడు సర్టిఫికేట్ల సాఫ్ట్ కాపీలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్లు ఉంటాయి కదా మనం అప్లై చేసినప్పుడు వాటి యొక్క సాఫ్ట్ కాపీలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి రేపటి నుండి ఆన్లైన్లో మనకు దరఖాస్తు చేసే విధానం లభిస్తుంది దరఖాస్తుల ప్రారంభం జనవరి ఇరవై రెండు అంటే రేపటి నుండే దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి నాలుగు దీని వెబ్సైట్ ఏంటిది అంటే ఎస్సిసిసిఎల్ మైన్స్ డాట్ కామ్ ఇంకా ఇది వెబ్సైట్లో పెట్టలేదు ఇవాళ ఇవాళ పెడతారు కావచ్చు చూడండి థ్యాంక్ యూ